బంగారు లేడి కోసం ఆ అడవిలో మరింత లోపలికి రాముడు వెళతాడు. సీతమ్మ మాటను కాదనలేక లక్ష్మణ్ రేఖను గీసి ఆ దిశగా లక్ష్మణుడు వెళ్తాడు. ఆ ఇద్దరి కోసం ఎదురు చూస్తూ సీతాదేవి ఆశ్రమంలోనే ఉండిపోతుంది. ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్న రావణుడు జంగమదేవర వేషంలో అక్కడికి వస్తాడు. భవతి భిక్షాం దేహి అంటూ ఆశ్రమ వాకిల్లో నిలుస్తాడు. సీతాదేవి ఆయనకి భిక్ష తీసుకురావడానికి వెళ్తుంది. అదే సమయంలో లక్ష్మణుడు గీసిన రేఖను రావణుడు చూస్తాడు. ఆ రేఖను దాటుకొని ఇతరులు ఎవరూ లోపలికి వెళ్ళలేరని గ్రహిస్తాడు. సీతాదేవి భిక్ష తీసుకొని వస్తుంది. లక్ష్మణ రేఖను దాటుకొని బయటికి రావడానికి ఆమె సందేహిస్తుంది. ఆయననే లోపలికి వచ్చి భిక్ష తీసుకోమన్నట్టుగా చూస్తుంది. ఆ చూపుల్లోని అర్థాన్ని గ్రహించిన రావణుడు తాను లోపలికి రానని అంటాడు. ఆమెనే వచ్చి భిక్ష వేయాలని అంటాడు. తీసుకువచ్చిన భిక్షను తిరిగి లోపలికి తీసుకెళ్లడం పాపమని చెబుతాడు. దాంతో ఏం చేయాలో తెలియక సీతాదేవి అయోమయానికి లోనవుతుంది. రావణుడు ఆమెకి ఆలోచించే సమయం ఇవ్వకుండా కంగారు పెడుతూ ఉంటాడు. బంగారు లేడిని వేటాడడానికి వెళ్ళిన రాముడు కంగారుగా అక్కడి నుంచి తిరిగి వస్తుంటాడు. అదే సమయంలో ఆయనకి లక్ష్మణుడు ఎదురుపడతాడు. అప్పటి వరకు సీతకు తోడుగా అండగా లక్ష్మణుడు ఉన్నాడనే ధైర్యంతో ఉన్న రాముడు లక్ష్మణ్ణి చూడగానే ఒక్కసారిగా కంగారు పడతాడు. సీతాదేవిని ఒంటరిగా వదిలి రావద్దని చెబితే ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. తాను ఏమి చెప్పలేనని తనని మన్నించమని లక్ష్మణుడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. దాంతో లక్ష్మణుడిని వెంట పెట్టుకుని మరింత వేగంగా రాముడు నడక సాగిస్తాడు. రావణుడికి భిక్ష ఇవ్వడానికి సీతాదేవి లక్ష్మణ రేఖను దాటుకొని బయటికి వస్తుంది. ఆ సమయం కోసం ఎదురు చూస్తున్న రావణుడు ఒకసారిగా తన నిజరూపం ధరిస్తాడు. తన పథకం ఫలించిందని ఆనందంతో ఒకసారిగా బిగ్గరగా నవ్వుతాడు. ఆ నవ్వుకు అరణ్యంలోని క్రూరముగాలన్నీ సైతం భయపడిపోయి గృహాల్లో దాక్కుంటాయి. చెట్లపై ఉన్న పక్షులు ఒక్కసారిగా చెదిరిపోయి తిరిగి వాలడానికి సంకోచిస్తూ ఉంటాయి. సీతాదేవి భయాందోళనకు లోనై స్పృహ తప్పి పడిపోతుంది. అంతే, ఒక్క క్షణమైనా నిలవకుండా సీతాదేవి పడిపోయి ఉన్న ప్రదేశాన్ని పెకిలించి తీసుకొని ఆకాశ మార్గాన వెళుతుంటాడు. ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో సీతాదేవి కేకలు వేస్తుంది. తన్ని కాపాడమంటూ భయంతో అరుస్తుంది. ఆ కేకలు జటాయు అనే పక్షిరాజుకు వినిపిస్తాయి. దాంతో ఆ జటాయు ఒక్కసారిగా రావణుడిపై దాడి చేస్తుంది. ఊహించని ఈ పరిణామానికి రావణుడు నివ్వెరపోతాడు. ఆ పక్షిరాజు తన పొడవైన ముక్కుతో కాళ్లతో గోర్లతో రావణ్ణి గాయపరుస్తూ ఉంటుంది. భారీ ఆకారంలో దాడి చేస్తున్న ఆ పక్షిరాజును నియంత్రించడంలో రావణుడికి కష్టమవుతుంది. పదే పదనే తనని గాయపరుస్తున్న జటాయుపై తన ఖడ్గాన్ని ప్రయోగిస్తాడు. తన ఖడ్గంతో దాని రెండు రెక్కలను నరికివేస్తాడు. దాంతో జటాయువు బాధతో ఆకాశంలో గింగరాలు తిరుగుతూ కుప్పకూలుతుంది. తన కోసం పోరాడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న జటాయువును చూసి సీతాదేవి కన్నీళ్లు పెట్టుకుంటుంది. జటాయువు పడిపోయిన వైపుకే చూస్తూ ఆమె కుమిలిపోతూ ఉంటుంది. సీతాదేవిని రక్షించలేకపోయినందుకు బాధపడుతూ జటాయువు కొన ప్రాణాలతో కొట్టుకుంటూ ఉంటుంది. లక్ష్మణుడితో ఆశ్రమానికి తిరిగి వచ్చిన రాముడు సీతాదేవి ఎక్కడా కనిపించకపోవడంతో ఆందోళన చెందుతాడు. ఆమె తరచుగా తిరిగాడే ప్రదేశాలను ఆతృతగా వెళ్ళి వెతుకుతాడు. ఆశ్రమ ప్రాంగణంలో ఒకచోట మట్టి పలక పిగిలించబడినట్టుగా ఉండడం చూసిన ఆయనకి అనుమానం వస్తుంది. ఆశ్రమం ఎప్పుడైతే కళ్ళ తప్పినట్టు కనిపించిందో అప్పుడే సీత అక్కడ లేదనే విషయం ఆయనకు అర్థమైపోతుంది. కానీ ఆశ కొద్దీ చుట్టుపక్కల వెతుకుతాడు. ఇక ఇప్పుడు ఎవరో సీతని అపహరించారనే విషయం ఆయనకి స్పష్టమవుతుంది. సీత లేని ఆశ్రమంలో ఆ ప్రదేశంలో రాముడు ఒక క్షణం కూడా నిలవలేకపోతాడు. ఆమెతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటాడు. పలానా చోటును సీత కూర్చుండేదని, పలానా చోటును ఆమె విశ్రమించేదని తనతో కబుర్లు చెబుతూ ఆమె పలానా ప్రదేశంలో నిలిచుండేదని తలుచుకొని రాముడు ఆవేదన చెందుతాడు. ఆమె పెంచిన మొక్కలు, ఆమె పెంచిన పక్షులు, ఆమె వేసిన ముగ్గులు, ఇలా అన్నీ సీతను జ్ఞాపకం చేస్తూ ఉండగా రాముడు కన్నీళ్ల పర్యంతమవుతాడు. ఇక ఆలస్యం చేయకుండా సీత జాడ తెలుసుకోవాలంటూ లక్ష్మణుడితో కలిసి బయలుదేరుతాడు.